జీతాలు ఒకటినే ఇవ్వకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఏపీ జీఏఏ స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి నెల ఒకటిన ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేని ఎట్ల నిబంధనల ప్రకారం వడ్డీని చెల్లించే పరిస్థితి వస్తుంది. అది కాకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి. 11వ పిఆర్సీ సిఫార్సులను తక్షణమే అమలుపరచాలి. ఇప్పటికే 3 సంవత్సరాలు ఆలస్యమైన ఉద్యోగులు ఓపికతో సహనంతో ఎదురు చూస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కెఆర్ సూర్యనారాయణ ఆస్కార్ రావులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడారు. జూలైతో కలిపి ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 7 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే కనీసం 5 డిఏలను విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో డిఎస్సి ద్వారా నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి. సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలకు అవకాశం కల్పించాలి. వైద్య ఆరోగ్య శాఖలో జీవో 64ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.